సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. దీనిపై సింగరేణి సీఎండీ బలరాం హర్షం వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా 1,15,00,000 ప్రమాద బీమా సదుపాయం సింగరేణి ఉద్యోగులకు అందనుందని తెలిపారు. కార్మికుడు ప్రమాదంలో ఎక్కడ చనిపోయినా ఈ బీమా వర్తిస్తుందని సీఎండీ బలరాం అంటున్నారు. అంతేకాక సింగరేణిలో ప్రతి ఏటా కారుణ్య నియామకాలు చేపడతామని చెబుతున్న సింగరేణి సీఎండీ బలరాంతో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యంత మానవీయమైనటువంటి అంశానికి తెరలేపింది. ప్రధానంగా బొగ్గుగని కార్మికుల్లో పనిచేసేటువంటి వారికి అందరికీ కూడా ప్రమాద బీమాను చేందుకు ముందుకొచ్చింది. సింగరేణి కాలరీస్ సంబంధించినటువంటి అంశాల్లో కార్మికుడు చనిపోతే మేమున్నామంటూ వారికి 1,00,00,000 ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం పురుడుపోసుకుంది. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి సీఎండి బలరాం గారు ఉన్నారు, అదేవిధంగా బ్యాంకర్స్ కూడా ఉన్నారు. వారిని మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సరే, ఇట్లాంటి ఆలోచన రావడం అన్నది చాలా శుభసూచకం, చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆత్తులు కోల్పోయినప్పుడు ఆ బాధను మీకు తెలుసు కనుక. సో ఇటువంటి పరిణామాల వల్ల ఆ కార్మిక వర్గాలకు ఎట్లా భరోసా నింపగలుగుతారు? మీరన్నట్టు మనకి ఏదైనా ఇన్సూరెన్స్ మనము వ్యక్తిగతం చేద్దాం అనుకున్న 1,00,00,000 అంటే ఈరోజు మార్కెట్లో 20,000 రూపాయలు మినిమం చెల్లించాల్సి వస్తుంది. ఆ తర్వాత కార్మికులకు వాళ్ళకు ఉండే జీతాలు అరే గొప్పగా ఉండవు. వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళకి అదే లోకము, 3 షిఫ్ట్లో డ్యూటీ చేస్తుంటారు. కొన్నిసారి పొద్దున ఉంటుంది, రాత్రులు ఉంటుంది. అలా వాళ్ళ లైఫ్ అట్లా గడుస్తూనే ఉంటుంది. బయటి లోకంతో చాలా తక్కువ ఉంటుంది. అంతకుముందు అయితే వాళ్ళు మొత్తం గంపలు మోసేవాళ్ళు. ఇప్పుడు కొంత మెకనైజేషన్ వచ్చినా కూడా మనకు సింగరేణిలో ఉన్నది అండర్ గ్రౌండ్ మైన్సే ఎక్కువ. మనకు దాపు 22 గనులు అండర్ గ్రౌండ్ మైన్స్ ఉంటే ఒక 20 గనులు మనకు ఓపెన్ కాస్ట్ ఉన్నాయి. ఆ భూగర్భ గనుల్లోనే దాపు 30,000 మంది పనిచేస్తుంటారు. మిగతా ఒక 15,000 మంది మనకు బయట చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ప్రమాదాలు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మనం కూడా చాలాసార్లు మన రాష్ట్రంలో చూసినాము, అంతకుముందు రైతు ఆత్మహత్యలు కానీ మిగతా కానీ కొన్నిసార్లు ఇవన్నీ జరిగినప్పుడు చాలా బాధాకరం ఉంటుంది. కొన్నిసార్లు మనకు ప్రభుత్వాలు అనేది అందరికీ ఒక పెద్ద స్కీమ్లు డిక్లేర్ చేయడం కష్టమైపోతుంది. కొన్నిసార్లు అయితే మనం వైష్ణోదేవిలో జరిగిన సంఘటన చూసుకుంటే అక్కడ తొక్కిసలాట్లో 5 లక్షలు మాత్రమే డిక్లేర్ చేశారు. కొన్నిసార్లు ఒక టింబర్ డిపోలో దాపు యువకులందరూ బీఆర్ వాళ్ళు ఒక 10 మంది చనిపోయారు. అలాంటప్పుడు చూస్తే 5 లక్షలు అనేది ఏమీ కాదు. నిజంగా వాళ్ళు చనిపోతే ఆ మృతదేహానికి సొంత ప్లేస్లు తీసుకోవడానికి 5 లక్షలు సరిపోని పరిస్థితి ఉంటుంది. ఏది వరకు కొద్దిగా ఓ 30-40 లక్షల 1,00,00,000 ఎట్లా ఉంటుంది అనేది ఎప్పుడు మనకు యూనియన్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలు జరిగినప్పుడు బైటాయించడము, రాత్రులకు చేయడము, 1,00,00,000 ఎట్లా ఉంటుంది అనేది ఉంటుండే. దీని ఆలోచన నేను బ్యాంకర్లో చేశాను. నిజంగా 1,00,00,000 చేయొచ్చు కదా. మనం ఒక బ్యాంకర్గా ఉన్నాము. సింగరేణి సంస్థ కూడా కొంత టర్నోవర్ కానీ కొన్ని లోన్ తీసుకోవడం కానీ ఒక బిజినెస్ రిలేషన్ అనేది మనకు బ్యాంకర్లతో ఉంటుంది. ఆ పరంగా ఆ చనువుతోటి వాళ్ళకి అడగడం జరిగింది. సరే మేము చూస్తాము, ఒక స్కీమ్ ఆలోచిస్తామని చెప్పడంతో ఈ ఒక ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఇనీషియల్గా మనకు 40 లక్షలతోటి మనం ఎస్బీఐతో చేశాము. ఆ తర్వాత 40 కాదు మేము 60 ఇస్తామని యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. అది కాదు ఇంకా 1,00,00,000 ఇస్తామని వాళ్ళు ముందు మనకు వచ్చారు. ఆ దేశంలో ఆర్మీ తర్వాత మనకి సింగరేణి సంస్థకే వాళ్ళు ఈ ఒక పథకాన్ని మన ముందు తీసుకొచ్చారు. అరే చాలా బాగుందన్నట్టు ఇలాంటి గొప్ప పథకాన్ని మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా, అలాగే ఉప ముఖ్యమంత్రులు, మిగతా మంత్రివర్గము, ఎమ్మెల్యే చేత ఇనాగ్రేట్ చేసుకుంటే లార్జర్ మన సింగరేణి కార్మికులకు వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రాష్ట్రంలో కూడా ఒక ఇన్నోవేటివ్ స్కీమ్ లాంటివి చేస్తే, అంటే ప్రభుత్వం ప్రజల కోసము చేసే సంక్షేమంలో భాగంగా ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే వాళ్ళు మనకు సమీక్ష తీసుకోవడం జరిగింది. మీరు కార్మికులకు బాగా ఇచ్చేయండి, కార్మికులకు సంక్షేమ పరంగా మరిన్ని పథకాలు కానీ మన స్కీమ్గా ఇన్నోవేటివ్ ఆలోచించమని చెప్పారు. దానిలో భాగంగానే మనం బ్యాంకులతో మీటింగ్ పెట్టుకొని ఈరోజు 1,00,00,000 రూపాయల స్కీమ్ని, ప్రమాద బీమా స్కీమ్ని దీన్ని ఈరోజు మనం ఆవిష్కరించుకున్నాం. దీంట్లో ఓన్లీ గన్నుల్లో ప్రమాదం జరిగితేనే కాదు, బయట వాళ్ళు ఎక్కడైనా సరే రోడ్ల మీద పోతున్నా, ఇంటి నుంచి వస్తున్నా, ఏది జరిగినా సరే ఈ స్కీమ్ అనేది ఒక బ్రాడర్గా కార్మికులకి వర్తింపజేస్తున్నాము. ఇది నిజంగా ఇది శుభ పరిణామం. ఇప్పటికీ కారుణ్య నియామకాలు కూడా 441 కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కంటే భిన్నంగా తొందరగా అతి త్వరలో ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చగలిగారు. ఇంకా మీ యొక్క సంస్థ నుంచి వెళ్ళి ఆ కార్మిక వర్గాలకు ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్లో, ప్రాఫిట్స్లో కూడా మీకు సంబంధించిన దాంట్లో మనకు ప్రతి ఏటా
దాదాపుగా 1000 కారుణ్య నియామకాలు ప్లస్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంటే అవి ఐ మీన్ ఇమ్మీడియట్గా అనౌన్స్ చేస్తూనే ఉంటాము. మొన్న ముఖ్యమంత్రి వర్యులు 441 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. తర్వాత మొన్ననే డిప్యూటీ సీఎం గారు 489 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వారకూరంగానే ఇచ్చేసాము. ఆ తర్వాత మందమర్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసుకున్నాము. ఆ తర్వాత మనము ఈ అవుట్సోర్సింగ్లో ఒక 40 లక్షలు, మన ఉద్యోగులకి పర్మనెంట్ ఉద్యోగులకి 1 కోటి రూపాయల స్కీము, అలా తర్వాత డిజిటల్ లైబ్రరీ చేయడము, అలాంటివి కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఫర్దర్గా అవన్నీ కూడా మనము అదే ఉత్సాహంతో మనము ఎంతో ఇంప్లిమెంట్ చేస్తాము. ఈ 1 కోటి రూపాయలకు సంబంధించినటువంటి బీమా కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు ప్రధాన పాత్ర పోషించబోతుంది. మామూలుగా ఇన్సూరెన్స్ అంటే అనేక నిబంధనలు ఉంటాయి కదా, ఈ కార్మికుల వర్గాలకు ఇవ్వాలని మీకు ఎట్లా ఆలోచింది, మీ బ్యాంక్ ఎట్లా ఇనిషియేట్ తీసుకుందండి? ఇది మన ప్రభుత్వ రంగ బ్యాంకు యూనియన్ బ్యాంక్, మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఒక వీర సైనికుడిలాగే పనిచేస్తున్నారు మనకి ఇక్కడ సింగరేణి ఏరియాలో. సో వీరందరికీ కూడా అదే సంబంధమైన బెనిఫిట్స్ ఇవ్వడానికి సార్ బలరామ్ గారు చేసిన ప్రతిపాదనని మా యాజమాన్యం వెంటనే ఆమోదించి ఆ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ ఏమిటంటే సింపుల్, వాళ్ళు మా దగ్గర శాలరీ ఖాతా మెయింటైన్ చేసుకుంటే చాలు యూనియన్ బ్యాంకులో. ఒక 3 నెలలు కనుక ఆటోమేటిక్గా ఖాతా కనుక జీతం రాకపోతే కనుక మళ్ళీ ఖాతా ఫెసిలిటీ క్యాన్సిల్ అవుతుంది. సో రెగ్యులర్గా మన దగ్గర జీతం పడుతున్న అకౌంట్లందరికీ కూడా, కస్టమర్లందరికీ కూడా, ఖాతాదారులందరికీ కూడా బ్యాంకే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసి ఈ ఫెసిలిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇదే కాకుండా డెబిట్ కార్డు కనుక ఒక పర్టికులర్ డెబిట్ కార్డ్స్ కనుక వాడితే ఇంకొక అడిషనల్ 15 లక్షలు, అలా కాకుండా ఇంక అడిషనల్ యాడ్ ఆన్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. అది ఎంఓయూలో మొత్తం పొందుపరచడం జరిగింది. ఇది మన సింగరేణి సంస్థతో పాటు ఇక ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వం ఉద్యోగులు ఎవరైనా సరే ఏ సంస్థ ద్వారా ముందుకు వచ్చినా కూడా యూనియన్ బ్యాంక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఓకే, సింగరేణి కార్మికులు ఎవరైతే ప్రమాదవశత్తులు చనిపోతే మాత్రం డెఫినెట్గా సింగరేణి తరపున 1 కోటి రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. కెమెరామెన్ గౌరవ్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, హైదరాబాద్.